నవ్వులు అనేది ఇట్స్ ఫ్యామిలీ సాంగ్ అండి. హీరో పిల్లలు అండ్ అక్క బావతో కలిసి పాడే సాంగ్. ఇట్స్ అ లవ్లీ మెలడీ దట్ మణి గేవ్ మీ అండి. అండ్ దానికి ఆ మెలడీకి ఎక్స్ట్రాడినరీగా అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అ సిచ్యువేషన్ సాంగ్ అండి. ఇట్ కమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. హీరో సస్పెండ్ అయ్యి ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు దిస్ సాంగ్ కమ్స్ ఇన్. అ ఫ్యామిలీ సాంగ్, అందరూ ది ట్రై టు కైండ్ ఆఫ్ చియర్ ఈచ్ అదర్ అప్. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్స్ రిలీజ్ అండి. చాలామందికి చెప్పానండి, రవి వాడు మన నా కెమెరామెన్ జవహర్ రెడ్డి రవిని ఇంటికి ఒకరోజు ఇంటికి తీసుకొచ్చాడండి. నేనే డోర్ ఓపెన్ చేశాను. చూడగానే టాల్ సమ్ పర్సనాలిటీ దట్ ఐ సా ఇన్ హిమ్. అండ్ దే సెడ్ అప్పుడు చెప్పారు గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి వాంట్స్ టు గెట్ ఇన్ టు మూవీస్ అంటే, నేను ఇమీడియట్లీ ఐ సెడ్ దిస్ ట్రెమెండస్ పొటెన్షియల్ ఇన్ దిస్ బాయ్, లెట్స్ కైండ్ ఆఫ్ గెట్ హిమ్ ఇన్ టు మూవీస్ అని చెప్పి దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్ అండి. అండ్ రవి ఈజ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. హీ ప్లేస్ అ వెరీ అంటే షార్ట్ టెంపర్డ్, వెరీ రైటియస్ పోలీస్ ఆఫీసర్ అండి. చాలా బాగా చేశాడు. వెరీ ఇంటెన్స్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. అలాగే హీరోయిన్ కూడా అండి, మాల్విక రాజ్ అని కొత్త అమ్మాయి. షీ వాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ ఇన్ హిందీ ఫిల్మ్స్. ఐఎమ్ లాంచింగ్ హర్ ఆల్సో. జయదేవ్ ఇస్ కమింగ్ అవుట్, వాచ్ అవుట్ ఫర్ ఇట్. ఇట్స్ గోన్ సర్ప్రైజ్ యూ. మణి శర్మ గురించి ఏమనాలండి, ఇట్స్ బీన్, మీరు నంబరు, ఇట్స్ బీన్ ఎగ్జాక్ట్లీ 20 ఇయర్స్ సిన్స్ ఆర్ జర్నీ స్టార్టెడ్ టుగెదర్. ప్రేమించుకుందారా రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అవుతుంది. ఈ దిస్ May 9th వీ రిలీజ్ ఇట్ 20 ఇయర్స్ బ్యాక్. మణి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. 3 సాంగ్స్ మణియే కంపోజ్ చేశాడు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్టెడ్ అండ్ హీఈస్ బీన్ మై హార్ట్ ఫ్రమ్ దెన్ ఆన్ అండి. ప్రతి సినిమాకి, కొన్ని సినిమాలు ఆడలేదు కానీ, బట్ హిజ్ మ్యూజిక్ వర్ ఎక్స్ట్రాడినరీ. సో ఐఎమ్ యాక్చువల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ మణి ఫర్ గివింగ్ మీ దీస్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. 5 సాంగ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ అండ్ ఈచ్ వెరీ డిఫరెంట్. 3 మెలడీస్, ఒకటేమో మాస్ ఐటమ్ నంబరు, అండ్ దర్స్ వన్ హీరో థీమ్ సాంగ్. గ్రేట్ మ్యూజిక్ బై మణి. థ్యాంక్స్ మణి. అశోక్ కుమార్ నా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి. తమాషా ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయినప్పుడు అశోక్ కుమారే ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి. లాంగ్ టైమ్ బ్యాక్ 87లో ధ్రువ నక్షత్రం అనే సినిమాకి నేను ఐ వాజ్ అ క్లాప్ అసిస్టెంట్. అదే అశోక్ కుమార్తో నేను యాజ్ అ డైరెక్టర్ ఐ డిడ్ ప్రేమంటే ఎదురా, దాని తర్వాత ఈశ్వర్ చేశాను. దిస్ ఇస్ మై 3rd ఫిల్మ్ విత్ హిమ్. ఐ హోప్ దిస్ ఇస్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ప్రేమంటే ఎదురా అని ఈశ్వర్. ఈశ్వర్ అయితే వీ లాంచ్డ్ ప్రభాస్ ఇన్ దట్ ఫిల్మ్. అలాగే వీ లాంచ్డ్ గంటా రవి విత్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ రియలీ విషింగ్ దట్ రవి గోస్ టు ద సేమ్ హైట్స్ యాజ్ ప్రభాస్ టుడే.